సార్ నమస్తే సార్ ఆటో ఇమ్యూన్ మీద నమస్తే సార్ ఇష్యూ సార్ ఆటో ఇమ్యూన్ మీద ఇష్యూ అండి విటమిన్ డి సోరియాసిస్ అదే విటమిన్ డి విటమిన్ బి12 ఇవంతాను మనం మనం క్రియేట్ చేసుకుంటున్న ప్రాబ్లమ్స్ అంబలి आर वाराल नीचे तुम वाराल अंबली तागड़ मोदल पड़ते डेफिशिएंसीज अन्नी तग्गिपोतु वस्ताई माइक्रोब्स विल क्रिएट द प्रॉब्लम अंड इंडिया लो उंडी विटामिन डी तक्कुव अवुतुंदंटे मीरु एंडकु पोवट्लेदु अनि आटो इम्यून डिसीजेस कूडानु पुस्तकंलो पट्टी राशामु दानिलो चूसी वाडंडि कषायालु आहारालु सर पिल्लकि सप्तपत्र कषायालु इच्चानंडि मीरु चूसी అంటే మా పాపకి బాబుకి కొంచెం అలర్జెటిక్ కోల్డ్ కాఫ్ ఉన్నాయి అదే 6 మంత్స్ కు ఒకసారి అని చెప్పారు కదా ఇచ్చాము నెల అవ్వగానే ఒక ఇంకో నెలకి మళ్ళీ రిపీట్ అవుతున్నాయి కంటిన్యూస్ ఇవ్వొచ్చండి ఆకాశ అంటే ఒక గ్యాప్ ఇవ్వాలి ఒక వారం గ్యాప్ ఇచ్చి మళ్ళీ ఇవ్వొచ్చు సైకిల్ ఫాలో అవుచ్చు అవును సార్ నమస్తే సార్ కాదర్ సార్ ఇస్ లివింగ్ గాడ్ ఆన్ ఎర్త్ సార్ ప్రశ్న అడగమ మీ జీవన విధానం పాటించినందువల్ల నాకు క్రానిక్ ఆస్తమా ఉంది 10 ఇయర్స్ నుంచి నేను ఇన్హేలర్స్ వాడుతున్నాను అది కంప్లీట్ గా క్యూర్ అయిపోయింది ఇప్పుడు నేను 4 మంత్స్ నుంచి ఇన్హేలర్స్ టచ్ చేయలేదు తర్వాత మా హస్బెండ్ బీపీ టాబ్లెట్ యూస్ చేసేవాళ్ళు అది కూడా మానేసాము ఒబెసిటీ తగ్గింది మోకాళ్ళ నొప్పులు తగ్గాయి సార్ ఒక స్మాల్ డౌట్ జెనెటికల్ గా వచ్చే క్యాన్సర్స్ తగ్గుతాయా ఫ్రమ్ మదర్ నుంచి అబ్సల్యూట్లీ నో డౌట్ అబౌట్ దట్ నో డౌట్ అబౌట్ ఈ జెనెటిక్స్ కూడాను డిపెండ్ ఆన్ ద ఫుడ్ ఓన్లీ మా ఫ్యామిలీలో మొత్తం మీ ఫ్యామిలీలో ఇంకా ముందు పిల్లలకి ఒక్కరికి క్యాన్సర్ రాకుండా ఉండాలంటే ఈ జీవన విధానం పాటించండి ఎవ్వరికి రాకుండా ఉంటుంది సార్ నమస్తే సార్ మా అన్నకు 10 సంవత్సరాలు ఉంది సిరోసిస్ సమస్య ఉంది సార్ ఇప్పుడు పూర్తిగా లివర్ డ్యామేజ్ అంటున్నారు సార్ మీరు పుస్తకంలో లివర్ సంబంధ వాడితే సరిపోతూ వస్తుంది చర్మంది సరిపోతుంది లివర్ ది సార్ నమస్తే సార్ నమస్కారం సార్ సార్ నాకు 7 పాలు ఎందుకు తాగకూడదని చెప్పాను కదా హార్మోన్ ఇంబ్యాలెన్స్ అవుతుంది మీ పిల్లలకు కావాల్సిన హార్మోన్లు పాలల్లో ఉన్న హార్మోన్లు చాలా తేడా ఉంటుంది ఆవు పాలు ఆవు దూడకు మీ తల్లి పాలు మీ పిల్లలకి అంతే తేడా ఇంకేమీ